for more interesting, smart and happy mom content. Do not forget to click on the bell icon to receive my video notifications. Enjoy the video. ఈ రోజు మన ఛానల్లో కాందే పోహా అంటే అటుకుల పులిహోర ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆయిల్ 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2 లేదా 3, కరివేపాకు 2 రెమ్మలు, పల్లీలు 3 టేబుల్ స్పూన్స్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూను, పోహా అటుకులు 2 కప్పులు. ఈ అటుకుల్ని శుభ్రంగా వాష్ చేసి ఇలా డ్రైన్ చేసుకొని ముందు పక్కన పెట్టుకోండి. కోకోనట్ 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1, కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కడాయి వేడెక్కాక పల్లీలు వేపుకోవాలి. పల్లీలు మంచిగా వేగాక ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి మంచిగా వేపుకోవాలి. పోపులు మంచిగా వేగాక ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. తరువాత కొద్దిగా పసుపు యాడ్ చేసి అంతా మంచిగా కలపాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి డ్రైన్ చేసి పెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని ఒక ఈవెన్ కలరింగ్ అనేది వచ్చేంత వరకు కలుపుకోవాలి. కలిపాక స్టవ్ ఆఫ్ చేసేసి 1 నిమిషం అయ్యాక లెమన్ జ్యూస్ పిండుకోవాలి. నేనైతే 1/2 లెమనే యూజ్ చేశానండి, ఎందుకంటే అది పెద్దది. మీకు కావాలంటే ఫుల్ లెమన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోహాని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొబ్బరి తురుము అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్విక్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఇస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హ్యాపీ మామ్.